వన్డే ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య మ్యాచ్ సమయంలో అనూహ్య సంఘటన జరిగింది. భారీ గాలులకు లక్నో స్టేడియంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శ్రీలంక బ్యాటింగ్ చేస్తుండగా 32 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగింది. ఈ సమయంలో స్టేడియంలో భారీ ఈదులు గాలులు వీచాయి. దీంతో దుమ్మురేగి ప్లేయర్లు ఫ్యాన్స్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలుల కారణంగా స్టేడియం పైకప్పు చివర్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్ విరిగిపడింది. హోర్డింగ్ పడిన ప్రాంతంలో తక్కువ మంది ప్రేక్షకులు ఉండటం, వారు ముందే అప్రమత్తమై అక్కడి నుంచి దూరంగా పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది. హోర్డింగ్ పడిపోవడంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షకులను మరోవైపుకు తరలించారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్పందించారు. మైదానంలో ఇలా జరగటం తానెప్పుడూ చూడలేదన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఆశిస్తున్నట్లు తెలిపారు. వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం లక్నోలోని ఏక్నా స్టేడియం 5 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. గత వారం సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అక్టోబర్ 16న ఆస్ట్రేలియా శ్రీలంక జట్ల మధ్య 2వ మ్యాచ్ జరిగింది. ఇక ఇదే వేదికగా అక్టోబర్ 29న భారత్ బంగ్లా జట్లు తలపడనున్నాయి.